నమస్తే, యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. ద్రోణం రాజు శ్రీనివాస్ మృతికి వైసీపీ సంతాపం. పార్టీ కార్యాలయంలో నేతల ఘన నివాళి. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కలకలం. తాజాగా 222 మందికి వైరస్, ముగ్గురు మృతి. యూపీ ఘటనపై కొనసాగుతున్న నిరసనల హోరు. దోషులను కఠినంగా శిక్షించాలంటూ మహిళా న్యాయవాదుల ఆందోళన. ద్రోణంరాజు శ్రీనివాస్ మృతితో శోక సముద్రంలో విశాఖ. అభిమానులు, పార్టీ శ్రేణుల సందర్శనార్థం నివాసంలోనే భౌతిక కాయం. స్వరం తగ్గించిన శబ్దం. అధికారులను దూషించినందుకు క్షమాపణ. ఇక వార్తల వివరాలు చూద్దాం. వైసీపీ నాయకుడు ద్రోణంరాజు శ్రీనివాస్ మృతిపై పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యాలయంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ద్రోణంరాజు శ్రీనివాస్ అకాల మరణం చాలా బాధాకరమని, కొన్ని దశాబ్దాలుగా వారితో అనుబంధం ఉందని తెలిపారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, ద్రోణంరాజు కుటుంబంతో 50 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఆయన మరణం జీర్ణించుకోలేనిదని, పార్టీ కోసం, కార్యకర్తల కోసం, ఈ ప్రాంతం కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిప్రాజ్, బెహరా భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఒక రకంగా అజాశత్రు. ఎలక్షన్ అప్పుడు ఏదో రాజకీయం చేయడం తప్పటి నుంచి అన్ని పార్టీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందరి నాయకులతో ముఖ్యంగా వారి నాన్నగారు కానీ ఆయన కానీ, మరి విశాఖ ఆనాడు మరి బెందుత్ ఎమ్మెల్యేగా సత్యనారాయణ గారు అక్కడి నుంచి వచ్చి మరి సౌత్లో విశాఖ జిల్లాలో మరి ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా కూడా ఒక ద్రోణంరాజు గారు అంటే రాజకీయాల్లో బ్రాండ్. మరి ఆయన ఆ రకంగా ఎంతోమందికి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు అక్కడి నుంచి. మరి వారి అబ్బాయి కూడా ఏమాత్రం బేషిజం లేకుండా మరి ఆయన ఎలక్షన్లో కూడా మేమందరం పనిచేస్తాం. భాస్కర్ మేమందరం మరి కార్యకర్తలా కలిసిపోయి ఉండేవాడు ఆయన. నేనేదో ద్రోణ సత్యనారాయణ గారి అబ్బాయిని నేను ఎప్పుడు కూడా బేషిజం కానీ ఇవ్వగానే ఇప్పుడు మరి అలాంటి వ్యక్తి రోజున లేకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి శ్రీనివాస్ గారు. మరి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ, వారి ఆత్మకి శాంతి కలగాలని, తప్పనిసరిగా మరి ఆయన ఆశయాల్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ శాసనసభ్యులు, ద్రోణంరాజు శ్రీనివాస్ గారి మరణం నిజంగా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మొన్నటి వరకు ఎంతో పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం, ప్రాంతం కోసం ఆయన తపన పడినటువంటి విధానం దగ్గరగా చూసినటువంటి వ్యక్తులుగా ఈ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని లోటు అయినప్పటికీ, మరి ముఖ్యంగా మా కుటుంబానికి పెద్దలు ద్రోణంరాజు గారి కుటుంబంతో దాదాపు 50 సంవత్సరాలు అవినాభావ సంబంధం, తాతగారితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిగా పెద్దలు ద్రోణంరాజు సత్యనారాయణ గారు, ఈరోజు నాన్నగారు శాసనసభ్యుడిగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా అయ్యారంటే అది కేవలం ద్రోణంరాజు సత్యనారాయణ గారి ఆ కుటుంబం ద్వారా సొంత గురువుగా భావించి, ఆ కుటుంబంలో పెద్దలు ద్రోణంరాజు శ్రీనివాస్ గారు ఏ రకంగా ఉండేవారో అంతకంట ఎక్కువగా నాన్నని పెద్దలు ద్రోణంరాజు సత్యనారాయణ గారు చూడటం, శ్రీనివాస్ గారిని కూడా స్వయం బాబాయ్ బాబాయ్ అని పిలుచుకునేటువంటి ఆ చనువుతో ఈరోజు నిజంగా దాదాపు 4 రోజులుగా ఆయన ఇబ్బంది పడుతూ మరణించడం అనేటువంటిది నిజంగా జీర్ణించుకోలేకపోతూ ఉన్నాం. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అభిమానించేటువంటి మరి ద్రోణంరాజు శ్రీనివాసరావు గారు స్వర్గస్థులు అవ్వడం అన్నటువంటిది నిజంగా చాలా దురదృష్టకరం, తీరని లోటు అన్నటువంటిది అయితే చెప్పదలుచుకుంటున్నాను. నాకు స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ గారితో ఎప్పుడూ ఆయనతో కలిసి నడిచేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ, మరి అనేక దఫాలుగా ద్రోణంరాజు శ్రీనివాస్ గారితో మాత్రం మరి నిరంతరం ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా, ఆ పెందుర్తి సంబంధించినటువంటి వ్యక్తిగా ఎప్పుడూ కూడా ఆయనతో ఎంతో అనుబంధం ఉండేది. ఎక్కడా కూడా నేను ఒక సీనియర్ ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కూడా, చైర్మన్గా ఉన్నాను అనేటువంటి భావన లేకుండా మాలాంటి యువకులందరికీ కూడా
ఎంతో ప్రోత్సాహాన్నిస్తూ ప్రతినిత్యం రాజకీయం విలువలతో కూడినటువంటి రాజకీయాన్ని ఎలా చేయాలి అనేటువంటి ఒక దిశా నిర్దేశాన్ని మాకు చూపించినటువంటి ఒక గొప్ప నాయకుడు ద్రోణరాజు శ్రీనివాసరావు గారు. నిజంగా ఆయన ఈరోజు మన మధ్యన లేరు అనడం అని అనుకోవడానికే చాలా బాధగా ఉంది. ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ఎలవేళ్ళ అండదండగా ఉండి మరి మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. జిల్లాలో కరోనా నిలకడగా కొనసాగుతోంది. కేసులు క్రమేణా తగ్గుముఖం పడుతుండటంతో జిల్లావాసులు ఊరట చెందుతున్నారు. తాజాగా 222 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 3 మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 51,521కి, మృతుల సంఖ్య 416కు చేరింది. జిల్లాలో కరోనా నెమ్మదిస్తోంది. వైరస్ విజృంభణ తగ్గడంతో కేసుల సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తోంది. దీంతో ప్రజలు కొంత ఊరట చెందుతున్నారు. తాజాగా 222 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 3 మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 51,521కి, మృతుల సంఖ్య 416కు చేరింది. కాగా ఇప్పటివరకు 47,808 మంది కోలుకున్నారు. 3,337 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా మన్యంలో 42, అనకాపల్లిలో 13, పాయకరావుపేటలో 5, ఆరిలోవలో 2 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కేసులు తగ్గుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. యూపీలో దళిత యువత మనీషాపై జరిగిన దాడిని ఖండిస్తూ మహిళా న్యాయవాదులు జిల్లా కోర్టు ప్రాంగణం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ సిటీ జనరల్ సెక్రటరీ జహారా మాట్లాడారు. కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించకుండా ఖననం చేసిన వారందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు అందరూ ఇన్వాల్వ్ అయి ఇలా చేయడం దారుణమన్నారు. తక్షణమే యూపీ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నంలో న్యాయవాదులందరూ, ఫెడరేషన్ ఆఫ్ విమెన్ లాయర్స్కి సంబంధించిన న్యాయవాదులు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్కి సంబంధించిన న్యాయవాదులు, అలాగే ఐలుకి సంబంధించిన న్యాయవాదులు, ఇతర అంబేద్కర్ దళిత సంఘానికి చెందిన న్యాయవాదులు అందరూ కలిసి గత నెల సెప్టెంబర్ ఉత్తరప్రదేశ్లో హత్రాస్లో వాల్మీకి కులస్తులకి చెందిన 19 బాలిక మనీషపై జరిగిన గ్యాంగ్ రేపుని మేమంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. షెడ్యూల్ కులాలకి చెందిన ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళి అక్కడికున్న కొంతమంది అగ్రకులాల వాళ్ళు ఆ అమ్మాయిని తల్లి ఎదుటిగానే, అన్నయ్య ఎదుటిగానే లాక్కొని వెళ్ళి గ్యాంగ్ రేప్ చేసి హీనాతిహీనంగా ఆమె నాలుక తగ్గొట్టి, ఆమె వెడ విరగ్గొట్టి, ఆమె స్పైనల్ కార్డు విరగ్గొట్టి ఆమె మీద హేయమైన చర్యను పాల్పడ్డారు. ఆ తర్వాత పోలీసులు తీసుకున్న చర్యలను మేమంతా ఖండిస్తున్నాము. పక్కనే ఉన్న చంద్రాపూర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కంప్లైంట్ కట్టమంటే నాటకాలు ఆడుతున్నావు, మేము కట్టమని చెప్పి ఆ అమ్మాయిని బయటికి పంపించేశారు. హాస్పిటల్ కూడా తీసుకెళ్లలేదు. 2 పాటు హాస్పిటల్ బయట ఉంటే 2 తర్వాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీలో అడ్మిట్ చేశారు. ఆ అమ్మాయిని దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ 10 వరకు కట్టలేదు. ఒక రేప్ విక్టిమ్ నుంచి 10 వరకు ఎఫ్ఐఆర్ కట్టలేదు. ఇవన్నీ కూడా ఒక మహిళ మీద జరిగిన అత్యంత హేయమైన చర్యగా ఈ న్యాయవాద సంఘాలన్నీ మేము దాన్ని ఖండిస్తున్నాము. మేము డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, ఎవరైతే అక్కడ కలెక్టర్ ఉన్నారో ఆ కుటుంబస్తుల్ని భయభ్రాంతులు చేసి అక్కడ పోలీసు అందరూ 144 సెక్షన్ పెట్టి మీడియాని రానియకుండాను చేసినంత మేమందరం దాన్ని ఖండిస్తున్నాం. అక్కడ పోలీసుల్ని, ఎస్పీని సస్పెండ్ చేయడం కాదు, డిస్మిస్ చేయాలి. వాళ్ళ మీద లీగల్గా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో అసలు ఎవిడెన్స్ ఏది కలెక్ట్ చేయకుండా ఆ అమ్మాయి డైయింగ్ డిక్లరేషన్ 23 ఇచ్చింది, నా మీద గ్యాంగ్ రేప్ జరిగిందని చెప్తే మీడియాలోని పోలీస్ రికార్డుల్లోని రేపు జరగలేదని చెప్పడం అత్యంత హేయమైన చర్య. దీని మీద అలహాబాద్ కోర్టు, హైకోర్టు సుమోటో తీసుకుంది. మేమందరం మహిళా న్యాయవాదులు, ఇతర న్యాయవాదులు అందరం కూడా ఐఏఎల్ తరఫున, ఫెడరేషన్ ఆఫ్ విమెన్ లాయర్స్ విశాఖపట్నం యూనిట్ తరఫున, అంబేద్కర్ దళిత న్యాయవాదుల సంఘం తరఫున వాళ్ళందరినీ శిక్షించాలని, యూపీ సీఎం రాజీనామా చేయాలని మేమందరం కోరుతున్నాం. మృదు స్వభావి, అజాతశత్రువు, సౌమ్యుడు అయిన ద్రోణంరాజు శ్రీనివాస భౌతిక కాయాన్ని రాజకీయాలకు అతీతంగా ప్రముఖులు సందర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయనతో తమకు గల సాన్నిహిత్యాన్ని బంధువులు, కుటుంబ సభ్యులు మీడియా ఎదుట నెమరువేసుకున్నారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, ఆదిప్రాజ్, గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి, రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు ద్రోణం పార్థివదేహాన్ని సందర్శించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి నివాళులర్పించారు. దేవుడు కొంచెం మనకి అన్యాయం చేశారు ఈ విషయం. ఎందుకంటే ఆయన
ఎప్పుడు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా, మరి రెండుసార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన, మన విఎంఆర్డీఏ చైర్మన్గా పనిచేసిన, ఎప్పుడు పేద ప్రజల సంక్షేమం కోసం, పేద ప్రజల అభివృద్ధి కోసం పనిచేసి మరి ఒక మంచి కుటుంబం నుంచి వచ్చినా కూడా సామాన్య కార్యకర్తలు సైతం కలుపుకుని ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మరి రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేయటం, మళ్ళీ ఈనాడు వైఎస్ఆర్ పార్టీలో మరి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయటం, మరి ఆయన ఎంతో ఆయన చేసినటువంటి సేవలు కానీ రాజకీయాలు కానీ ఎంతో విలువలతో కూడినవి. మరి ఎప్పుడు కూడా ఒక నిబద్ధత గల నాయకుడు ఆయన. మరి అదే నిబద్ధతతో చివరి వరకు తన జీవితం అంతా కూడా విశాఖ జిల్లా ప్రజలకు సేవ చేసి మరి ఆయన ఎప్పటికీ చిరస్మరణీయుడు విశాఖ జిల్లా. మరి ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తుంటూ ద్రోణరాజు సత్యనారాయణ గారి రాజకీయాల గురించి ఉత్తరాంధ్రని ఆయన ఏ రకంగా ఎంత దగ్గరగా ఈ డెవలప్మెంట్ కోసం తాపత్రయపడేవారు. వైజాగ్ గురించి ద్రోణరాజు శ్రీనివాస్ కూడా అంతే తాపత్రయపడేవాడు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆత్మీయుడిగా సన్నిహితుడిగా పదవి ఏ పదవి ఇచ్చినా పదవిని చక్కగా నిర్వహిస్తూ ఎక్కడ హంగు ఆర్భాటం లేకుండా తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించేటువంటి వ్యక్తి ద్రోణరాజు శ్రీనివాస్. వైజాగ్ గురించి మరి వైజాగ్ని ప్రేమించడంలో ద్రోణరాజు శ్రీనివాస్ ఎవరు పోటీ పడలేరు, అంతగా ప్రేమించినటువంటి వ్యక్తి. వైజాగ్ అభివృద్ధికి తండ్రి చూపించిన మార్గంలో తను కూడా ఇతోధికంగా మరి సేవ చేశారు. తను లేని లోటు అది తీరని లోటు తన కుటుంబానికి కానీ భగవంతుడు మరి మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్తారని అంట. తనకి ఆత్మకి శాంతి కలగాలని ఖచ్చితంగా శ్రీనివాస్కి స్వర్గప్రాప్తి కలగాలని. 24 గంటల్లో తానేంటో చూపిస్తానంటూ విరుచుకుపడిన మాజీ మేయర్ సబ్బం హరి ఒకింత వెనక్కి తగ్గారు. సహనం కోల్పోయి మాట్లాడానని, తనని మన్నించండని అధికారులను వేడుకున్నారు. ఒక అధికారిని రాస్కెల్ వాడు అని మాట్లాడడం తప్పేనని చింతించారు. కోపంతోనే అలా మాట్లాడానన్నారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. నేను అంటే చాలా ఆప్షన్స్ వాడి ప్రభుత్వాన్ని వాడాననే పదాలని సర్క్యులేట్ చేస్తూ వాళ్ళ మనసు బాధపడినట్టు వాళ్ళ మనసు బాధపడడం సహజం. నేను కూడా మామూలు మనిషిని, మీలాగే ఒక ఆర్డినరీ వ్యక్తిని, నాకు ఈ ఫీలింగ్స్ అవి ఉంటాయి. నిన్న ఆ విధంగా వాళ్ళు హ్యాండిల్ చేయడం, తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి 300 మంది 50 మంది పోలీసులతో వచ్చి మిగతా వాళ్ళు ఎవరికో చేసినట్టు కాకుండా మాకు చెప్తే నేనే ఆ కొట్టేసి ఉండేవాడిని. హంగామా చేయకూడదు, అలా చేశారనే కోపంతో ఆ 2 మాటలు వాడాను. నన్ను అభిమానించేవారు కూడా హరిగారు ఎందుకు ఇలాగా మాట్లాడారని నన్ను అంటే 10,000 మంది మాట్లాడితే అందులో 20-30 మంది మీరు ఇలా సహనం కోల్పోతారని అనుకోలేదండి అని చెప్పారు. వాళ్ళందరినీ నన్ను గౌరవించిన వాళ్ళు, నేను నాకు మనిషిగా మామూలు మనిషిగా ఆవేశంలో ఆ 2 పదాలు వాడినందుకు నన్ను మన్నించమని వాళ్ళని కోరుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యమంత్రి అభిమానులు కూడా. కానీ నేను ఇక్కడ మీకు చెప్పబోయేది ఏంటంటే ఇదేదో వాళ్ళకి జడిసో భయపడో ఈ మాటలు చెప్తున్నట్టుగా భావించొద్దని నేను ప్రజలకి వాళ్ళకి కూడా చెప్తాను. నేను ఇంతకు ముందు ఎప్పుడు మాట్లాడినా ఇంతకు ముందు సబ్బంహరిగా 5 కోట్ల మంది ప్రజల పక్షాన లేక 4 కోట్ల మంది ప్రజల పక్షాన ఎలాగ మాట్లాడతానో అలాగే ఉంటారు తప్పించి దాంట్లో ఆవగింజలు కోట్ల వంతు కూడా తగ్గదు నా భావ ప్రకటన కానీ నా ఎక్స్ప్రెషన్ కానీ. ఈ 2 పదాలు వాడడం నాకు కూడా అనిపించింది, ఇష్టపడేవాళ్ళు కూడా. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక 10-15 రోజులు టైం తీసుకునే వాళ్ళు ఈ నిర్ణయం కానీ వాళ్ళు వచ్చి ఫీల్డ్ వెరిఫై చేసి వాళ్ళు ఏమి నిర్ణయం తీసుకున్నా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నేను నిబద్ధతతో ఉన్నానని చెప్పడానికి నేను ఎందుకంటే ఏం చేయలేదు. మా అడ్వకేట్ సార్ ఒక కాగితం పడిస్తే స్టే వస్తుంది అని అన్నారు, అవసరమా అని అన్నాను. మీరు రాసిన లెటరు మీరు పంపించండి, ఎందుకంటే మీరు ఏ లెటర్ అయినా. పారిశ్రామిక ప్రాంతం కేబుల్ టీవీ టెక్నీషియన్ పై వినియోగదారుడు దాడి చేయడాన్ని సీమాంధ్ర కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఖండించింది.
ఈ మేరకు గాజువాక బీసీ రోడ్ దయాల్ నగర్లో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ్డు నరసింహపాత్రుడి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాత్రుడు మాట్లాడుతూ ప్రజలకు వినోద కార్యక్రమాలు చేరువ చేయడంలో నిరంతరం పనిచేస్తున్న కేబుల్ ఆపరేటర్లు, వారి వద్ద పనిచేసే టెక్నీషియన్లు లైన్ బాయ్లపై దాడులకు తెగబడ్డాన్ని ఖండించారు. ఓ వినియోగదారుణ్ణి నెలవారీ వసూలు అడిగినందుకు కేబుల్ సిబ్బందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడం బాధాకరమన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆపరేటర్లు శివాజీరెడ్డి, బాలాజీ, మల్లికార్జున్, వర్మ, అప్పన్నరెడ్డి, గౌతమ్, అప్పారావు, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతరాయం జరగకూడదని, ప్రాణాలకు తెగించి ఏదైతే నర్సుల్ని, పారిశుద్ధ్య కార్యక్రమం కార్మికుల్ని, పోలీసుల్ని గుర్తించారో దాన్ని ధీటుగా కేబుల్ టీవీ టెక్నీషియన్లు కానీ, కలెక్షన్ బాయ్లు కానీ, కేబుల్ ఆపరేటర్లు కానీ పనిచేసి ఉన్నారు. ఈ లాక్డౌన్ 6 నెలల్లో కానీ వీలు కానీ పనిచేయకపోతే ఎవరి ఇంట్లో వాళ్ళు పరిమితం అయ్యి ప్రపంచంలో ఏం జరుగుతుందనేది మెసేజ్ ఇవ్వాలంటే వీళ్ళు ఖచ్చితంగా రోడ్డు మీద పనిచేయ ఉండాలి. అలాంటి టైంలో పనిచేసిన కుర్రవాళ్ళని ఈరోజు అమౌంట్ ప్రతి నెల 4 రుసుము ఇవ్వలేదనే కారణంతో వెళ్ళి అడిగితే అది తప్పుగా భావించి దారుణంగా ఒక రౌడీ ఏ విధంగా ప్రవర్తిస్తారో అంత దారుణంగా రోడ్డు మీద పడవేసి ఆ స్కూటర్తో గుద్దించి చంపే విధంగా ఆయన చంపేయాలని ఒక ఆలోచనతో వచ్చి పడిపోయిన వ్యక్తిని ఒక స్క్రూడ్రైవర్తోనో దేనితోనో వచ్చి కన్ను మీద పొడిచేయడం, ఈరోజు హాస్పిటల్లో కన్ను తీసే పరిస్థితి, కన్ను పోయే పరిస్థితి వచ్చింది. ఈ ఆపరేషన్ జరిగింది, కన్ను రాదని చెప్పి డాక్టర్లు చెప్పడం చాలా దురదృష్టకరం. యూజీడీ కార్మికులకు బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని సీఐటియు అనుబంధ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నోకరాజు మాట్లాడారు. యూజీడీ కార్మికులను పారిశుద్ధ్య విభాగంలో చేర్పించాలని, ప్రతి నెల 10వ తేదీ నాటికి జీతాలు చెల్లించాలని, 60 ఏళ్లు దాటిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ రోజుకి విశాఖపట్నంలో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో మురుకు తీస్తున్న, ఏదైతే ప్రజల యొక్క మలమూత్రాలు ఎత్తి బయటన పోస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకి 4 నెలల నుండి జీతాలు ఇవ్వకుండా ఈ విశాఖపట్నం జీవీఎంసీ కాలయాపన చేస్తూ ఉన్నది. అనేక మార్లు జీవీఎంసీ అధికారుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాము, మాకు 4 నెలల బకాయి జీతాలు చెల్లించండి అని చెప్పని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరే మాత్రం బిల్లులు అవ్వలేదని చెప్పని, లేకపోతే కాంట్రాక్టులకు బిల్లులు ఇవ్వలేదని చెప్పని జీతాలు అనేది ఇవ్వట్లేదు. అలాగే ఈ కరోనా సమయంలో పనులకి కూడా 50 రూపాయలు 100 రూపాయలు అయినా సరే మాత్రం ఆటోలు ఎక్కి వచ్చి ఈ విశాఖపట్నం నగర ప్రజల కోసం జీతాలు లేకపోయినా సరే మాత్రం విధులు నిర్వహిస్తూ ఉన్నాము. అయినా సరే ఈరోజు కూడా ఎన్నిసార్లు చెప్పినా సరే మాత్రం జీతం అనేది ఇవ్వలేదు కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఈ ధర్నా కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా జీతం కానీ ఇవ్వలేని వాళ్ళ మాత్రం మేము తప్పనిసరిగా మళ్ళీ సమ్మెలకు మేము వెళ్ళిపోవాల్సి వస్తుంది. దానివల్ల ప్రజలకు ఎటువంటి అనారోగ్యం కారణమైనా సరే మాత్రం దానికి జీవీఎంసీ అధికారులు పూర్తి బాధ్యత అనేది వహించాలని తెలియజేస్తున్నాము. లైఫ్ రిస్క్ అని పనిచేస్తున్నాం కాబట్టి పారిశుద్ధ్య కార్మికుల వేలే ఎల్తెలవని 6,000 రూపాయలు కూడా ఈ కార్మికులకి అందరూ కూడా చెల్లించాలని చెప్పని తెలియజేస్తున్నాము. ఇది కానీ చెల్లించలేని వల్ల, ఇవి చేయని వల్ల మేమందరూ కూడా సమ్మెకు పోవడానికి మాత్రం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అనకాపల్లికి చెందిన డాక్టర్ మళ్లశ్యామల మృతి వెనుక మిస్టరీని ఛేదించడంలో పోలీసులు వైఫల్యం చెందారంటూ ఎల్లపవని పాలెంలో కుటుంబ సభ్యులు, వైసీపీ టీడీపీ వార్డు అధ్యక్షులు దొడ్డి కిరణ్, దాడి వెంకటరమేష్, స్థానిక గవర, కాపుకుల సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక భగత్ సింగ్ నగర్ నుండి కొత్తపాలెం జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి శ్యామల మృతికి తీవ్ర సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఆసుపత్రి మహిళా వైద్యురాలు శ్యామల మరణించి 2 నెలలవుతున్నా ఆమె మృతికి గల కారణాలను పోలీసులు కనుక్కోకపోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి వాస్తవాలు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. గారు గత కొద్ది కాలంలోనే మీ అందరికీ తెలుసు, ఆవిడ వృత్తిరీత్యా డ్యూటీకి వెళ్తున్న మార్గ మధ్యలో ఒక వాగులో చనిపోయిందని చెప్పేసి పోలీసులు నిర్ధారణ అయితే చేయడం జరిగింది. ఇది ఆత్మహత్య అని కూడా నిర్ధారణ చేయడం కూడా జరిగింది. అయితే వీళ్ళ ఫ్యామిలీ నుంచి మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అటు ఎస్పీ గారికైనా అటు హోమ్ మినిస్టర్ గారికైనా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇదంతా కూడా జరిగిందా, ఇదంతా
వాళ్ళందరూ కూడా ఇది హత్య అని చెప్పేసి అని ఏ ఒక్కరూ కూడా పరిణలోని తీసుకోవట్లేదు. వాళ్ళ ఫ్యామిలీకి ఏదైతే అనుమానం ఉందో, రెండు అడుగుల వాటర్ కూడా లేని వాగులు ఏ విధంగా అయితే చనిపోతారో, ఇవన్నీ కూడా గమనించుకొని అంత దృఢమైన అంత చదువుకున్న ఆవిడ ఈరోజు మన ముందు లేదు. దయచేసి ఇది సిబిఐ ఎంక్వైరీ పెట్టి ఏదైతే డెత్ అయిందో అవన్నీ కూడా వాటి కారణాలు వెలుగుతీసి వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేయాలని చెప్పని. ఎలా చనిపోయింది, దానికి కారకులు ఎవరు, ఎక్కడ చనిపోయారు, దానికి ప్రేరేపిస్తే ఎవరైనా ప్రేరేపించిన వ్యక్తులు ఎవరు, ఈ విషయంపై నాకు క్లారిటీ కావాలండి. కంప్లైంట్ ఇచ్చామండి, కసింగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి. తన చావు వెనకాలను తగు న్యాయం ఏంటన్నది దోషులు శిక్షించాలని చెప్పి కంప్లైంట్ ఇచ్చామండి. అంటే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నామంటున్నారు, ఆర్గన్స్ ఫారెన్సిక్ ల్యాబ్ పంపించారంటున్నారు, రిపోర్ట్స్ కూడా రావాలన్నారు, కొన్ని వచ్చాయన్నారు, కొన్ని ఏవో పెండింగ్ ఉన్నాయని చెప్పారండి. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే దానికి మెయిన్ ఒకటే సార్, నాకు తన చావు వెనకాలన్న కారణాలు మాత్రం నేను అడుగుతున్నాను సార్, వేరే నేను ఏం అడగట్లేదు సార్. అనుమానాలు అంటే కొన్ని రకాల అనుమానాలు స్టేట్ డిపార్ట్మెంట్ వారికి ఆల్రెడీ వ్యక్తపరిచామండి, దానిపై వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తానని చెప్పేసి అని అన్నారండి. 60 రోజుల క్రితం అకాల మరణం చెందిన మల్ల శ్యామల తల్లికి ఈవేళకి ఈరోజు సంఘీభావం తెలుపుతూ మా గ్రామస్తులందరూ ఏకమై ఒక శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శాంతి ర్యాలీ వాళ్ళని సరే ఆమెకి న్యాయం జరుగుతూ వాళ్ళ కుటుంబానికి న్యాయం జరుగుతున్న సదుద్దేశంతో మీ కార్యక్రమం చలపట్టడం జరిగింది. దీనికి సహకరించిన పెద్దలందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈ శ్యామల తల్లి విషయమైతే రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లాలో కూడా ప్రతి గౌరీ సంఘం నుంచి కూడా మంచి స్పందన వస్తుంది, నిరసనలు తెలుపుతున్నారు. మా అందరి తాలూకా కష్టాన్ని ఆ భగవంతుడు గుర్తించి ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందని నేను ఈ సందర్భంగా అయితే కోరుకుంటున్నాను. తండ్రికి తగ్గ తనేడు ద్రోణంరాజు శ్రీనివాస్ అని విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ విల్లూరి భాస్కర్రావు పేర్కొన్నారు. శ్రీనివాస్ మృతికి సంతాప సూచికగా 35వ వార్డు పరిధి దుర్గాలమ్మ గుడి సమీపంలో శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్ మృతి తనకు చాలా బాధ కలిగించిందన్నారు. నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం శ్రీనివాస్ అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రాన్ని శోక సముద్రంలో ముంచి ఉత్తరాంధ్ర ప్రజల్ని, ఈ దక్షిణ నియోజకవర్గ ప్రజల్ని, కార్యకర్తల్ని, కుటుంబ సభ్యుల్ని, ప్రతి ఒక్కరిని కూడా శోక సముద్రంలో ముంచి మన దివంగత మహానేత శ్రీ ద్రోణంరాజు శ్రీనివాస్ గారు నిన్న 3:35 శివాక్యం చెందారు. ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని, ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆశీర్వాదం ఈ దక్షిణ నియోజకవర్గంపై ఎప్పుడు ఉంటుందని, ఆయన ఆత్మ కూడా ఈ దక్షిణ నియోజకవర్గం మీద ఉంటుందని మనసారా నమ్ముతూ ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని, అలాగే ఈ దక్షిణ నియోజకవర్గంలో యావత్ కార్యకర్తలకు కూడా మనోధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉత్తరాంధ్రలో అభివృద్ధికి ఎన్నో కీలక పాత్ర పోషించి విఎంఆర్డీఏ చైర్మన్గా, 2 సార్లు దక్షిణ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, ఎన్నో కీలక సంక్షేమ పథకాలకి కీలక భూమికి పోషించి పేదవాడికి సామాన్యుడికి నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకొని పేద మధ్య తరగతి కుటుంబీకులను ఎంతోమందిని నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ద్రోణరాజు గారికి కుటుంబము. ఉత్తరప్రదేశ్లో దళిత యువతి మనీషా వాల్మీకి అత్యాచారం హత్య ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టింది. యూపీ సీఎం రాజీనామా చేయాలని, ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిల్ ప్రతినిధి శ్యాంప్రసాద్ మాట్లాడారు. మోడీ సర్కార్ పాలనలో దళితులు, మైనారిటీలపైన దాడులు, లైంగిక వేధింపులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మనీషా అత్యాచారం హత్య ఘటనల్లో సిబిఐ విచారణను వేగవంతం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు. మన దేశంలో నేషనల్ క్రైమ్ బ్యూరో స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి 10 నిమిషాలకి కూడా గత సంవత్సర కాలంగా మహిళల మీద అత్యాచారం, లైంగిక వేధింపులు, అమానుషంగా హత్యలు చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ దుస్థితి ఇటీవల సంఘటన తీసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్లో చాలా దారుణమైన సంఘటన, అక్కడ ప్రభుత్వమే ఈ హత్యని చేసింది. దీన్ని వెలుగులోకి తీసుకురావడానికి కూడా మరలా మహిళల నుంచి ఒక ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అర్ధరాత్రి పూట ఆ సంఘటన జరుగుతున్న ప్రాంతంలో సంచరించి ఏబీసీ న్యూస్ ఛానల్కి చెందిన విలేకరి ప్రతిభ గారు తన ప్రతిభా పాఠవంతో రాత్రి 2 గంటలకు వెళ్ళి అక్కడ మొత్తం అంతా కూడా రికార్డు చేశారు. ఎంత దారుణంగా అంటే అక్కడ సంఘటన చితి మీద పేసినట్టుగా ఇది చేయకుండా కర్రలు ఇది పేసి పెట్రోల్ పోసి తగలబెడుతుండగా
మొత్తం అంతా ఒక మహిళకు రికార్డ్ చేయగలిగిందంటే మనం నిజంగా అలాంటి వాటిని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా భారతరత్నగా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎల్లపవనపాలెం ఎస్సీ కాలనీ సర్వే నెంబర్ 134/5, 135/2లలో లేఅవుట్లో వేసిన ప్లాట్లను 2010లో కొంతమంది కొనుగోలు చేశారని పసుపురెడ్డి కుటుంబీకులు తెలిపారు. అయితే ఈ లేఅవుట్కు ప్రభుత్వ స్థలం నుండి రోడ్డును చూపించి సదరు వ్యక్తులు అప్పట్లో చేతులు దులిపేసుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత స్థలంలో వారు ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. క్రమేపీ ఆ ప్రాంతంలో అభివృద్ది జరగడంతో ఆ లేఅవుట్ యజమానులు లేఅవుట్కు రహదారి లేకపోవడంతో ఒక్కసారిగా ఖంగు తిన్నారన్నారు. ఫ్లాట్లను అమ్మిన వారు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ఇప్పుడు తమ భూమిపై పడ్డారని ఆరోపించారు. ఇది తమ తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్న పంట భూమి అని, అన్ని ఆధారాలు ఉన్నాయని, ఆక్రమించింది కాదని స్పష్టం చేశారు. ఫ్లాట్లు అమ్మిన వ్యక్తులను వదిలేసి తమ పొలంలో నుండి రోడ్డు అడగడం విడ్డూరంగా ఉందని వాపోయారు. సమావేశంలో పసుపురెడ్డి అప్పారావు, బంగారి నాయుడు, రమణబాబులు పాల్గొన్నారు. మేము అలా ఆక్రమించడానికి మేము 40 సంవత్సరాలు పెట్టి మా సొంతంగా సాగు చేసుకుంటున్నాం. తాతండ్రుల కాడి నుంచి ఈ భూమి మీద మేము 10 కుటుంబాలను నమ్ముకొని ఈ భూమి మీద పన్ను ప్రభుత్వానికి కట్టించవలసిన శిస్తులు, అడంగలు, మళ్ళా 2004లో ఒక కోర్టు తీర్పులో కూడా మాకు కూడా ఒక దీని మీద సెటిల్మెంట్ అయ్యింది. ఇవన్నీ కూడా మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. దీని మీద వచ్చిన పంటతో మేము జీవిస్తూ మా కుటుంబాలు 10 మంది కూడా 40 సంవత్సరాలు బట్టి మిగతా ఖాళీ టైంలోనూ పట్టణాల్లో అక్కడ మిగతా కూలి పనులు చేసుకుంటున్నాం. మాకు ఎవరికి ఉద్యోగాలు అవి లేవు. ఈ తప్ప ఇంకెక్కడ మాకు ఆస్తులు అవి లేవు. కనుక మరి పక్క లేఅవుట్ మా వైపు దక్షిణ వైపు ఉన్న లేఅవుట్ వాంటర్స్ మాకు దీని మీద రోడ్డు ఉంది మేము ఆక్రమించామన్నమాట, అది అంతా కూడా అవాస్తవం, అది నిజం కాదు. ఇది ఈ చుట్టూ ఉన్న మా గ్రామాల చుట్టూ అందరికి కూడా తెలుసు 40 సంవత్సరాలు పెట్టి ఉన్నాయని. దీంట్లోనైతే ఆధారాలు మా దగ్గర, కాగితాలు కూడా ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. ఈ లేఅవుట్ వేసింది నిన్న ఒక మహా అయితే ఒక సంవత్సరం అంతా ఎప్పుడు బట్టి వేశారండి. ఆ రైతు అమ్మేసుకున్నాడు, మాకు ఆ విషయం తెలియదు. కొనుక్కున్న వాండర్స్ కూడా మాకు ఏ విషయం పక్క వాళ్ళు ఏంటి సరిహద్దు ఏంటి ఇది ఎంతవరకు ఉంది మాకు ఎంతవరకు రోడ్డు ఉందని వాళ్ళు కూడా వాండర్స్ ఎప్పుడు కూడా మేము పక్కన ఉన్నాం కాబట్టి ఉత్తర భాగాన్ని వాళ్ళు మమ్మల్ని సంప్రదింపడం చేయలేదు. ఫ్లాట్ వాండర్స్ ఎవరన్నా ఈ రోజు వచ్చి వాళ్ళు ఏంటంటే 4 రోజులు పెట్టి ఇది మాకు రోడ్డు ఉందని మేము దౌర్జంగా వచ్చినట్టుగా ఏదేదో వాళ్ళు ప్రకటనలు ఇచ్చిస్తున్నారు. ఆ ప్రకటనలన్నీ కూడా అవాస్తము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ద్రోణంరాజు శ్రీనివాస్ మృతికి వైసీపీ సంతాపం, పార్టీ కార్యాలయంలో నేతల ఘన నివాళి. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కలకలం, తాజాగా 222 మందికి వైరస్, 3 మృతి. యూపీ ఘటనపై కొనసాగుతున్న నిరసనల హోరు, దోషులను కఠినంగా శిక్షించాలంటూ మహిళా న్యాయవాదుల ఆందోళన. ద్రోణంరాజు శ్రీనివాస్ మృతితో శోక సముద్రంలో విశాఖ. అభిమానులు, పార్టీ శ్రేణుల సందర్శనార్థం నివాసంలోనే భౌతిక కాయం. స్వరం తగ్గించిన శబ్దం, అధికారులను దూషించినందుకు క్షమాపణ. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.